నమస్తే. బారిస్టర్ పార్వతీశం గారి కథల సిరీస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. మరి ఫోర్త్ ఎపిసోడ్, ఈ ఎపిసోడ్లో వారు లీలా రాజశేఖర్ గారు ఏం చెప్పబోతున్నారు, అక్కడ ఏం జరిగింది, పార్వతీశం గారి ఆలోచనలు కావచ్చు లేదంటే ఏంటి, వారి మాటలను తెలుసుకుందామా. నమస్తే అండి. నమస్తే అమ్మా. కొన్ని కొన్ని ట్విస్టులతో మొదలుపెట్టారు బారిస్టర్ పార్వతీశం గారి కథలు అనేవి. మొదల నుంచి కూడా చక్కగా ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఫోర్త్ ఎపిసోడ్ మంది ఇప్పుడు. అవునమ్మా. ఈ ఫోర్త్ ఎపిసోడ్లో మరి మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ ఫోర్త్ ఎపిసోడ్లో మనం ఇప్పటి వరకు వారి విద్యాభ్యాసము, వాళ్ళు పడ్డ ఇబ్బందులు, లేదంటే చదువులో కొన్ని ఇబ్బందులు కలగటం, ఇవన్నీ చూసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా విద్యాభ్యాసము విదేశాలకు వెళ్ళి చేస్తేనే బాగుంటుంది అన్న ఆలోచన కలిగింది. ఇప్పుడు దానికి ఎలా వెళుతున్నారు, ఒక ఏమీ తెలియని పిల్లవాడు ఎవరి సహాయం లేకుండా ఇంకొక దేశానికి వెళ్ళి విద్యాభ్యాసం ఎలా చేయగలుగుతాడు అనేది సాధ్యమంటారా? అది సాధ్యం కాదనే అనిపిస్తుంది. అదే మరి తెలుసుకుందాం, మరి పార్వతీశం గారు ఎలా దాన్ని సాధ్యం చేశారు, లేదంటే వెళ్ళలేక వెనక్కి వచ్చేసారా అనేది మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కొంతవరకు తెలుసుకుందాం. అంటే వెళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి? ఉంటాయి కదా. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాతావరణం సరిపడకపోవచ్చు, లేదంటే ప్రయాణంలో ఇబ్బందులు కలగచ్చు. సో వెనక్కి రావడానికి, ముందుకు వెళ్ళడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వెనక్కి రావడానికి కూడా అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి చూద్దాం, మరి పార్వతీశం ముందుకు వెళ్ళారా వెనక్కి వచ్చారా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎస్. అయితే ఇప్పుడు నేను, మనం నిన్నటి వరకు ఏం చెప్పుకున్నాం, ఆయన విదేశయానానికి వెళ్ళాలనుకున్నారు. అది ఒక మిత్రుడు సలహా ఇచ్చాడు, నువ్వు ఇక్కడ చదువు కన్నా కూడా నువ్వు విదేశయానం చేసి అక్కడ చదువుకుంటేనే బాగుంటుంది అని. అయితే పార్వతీశానికి కూడా ఆలోచన వచ్చింది. అప్పటి వరకు ఏంటంటే, ఇప్పుడు మన దేశాన్ని స్వాతంత్రానికి పూర్వం పరిపాలించింది ఎవరు, ఇంగ్లీష్ వాళ్ళు. అవునండి. సో ఈయన ఏమనుకుంటారంటే, నేను లండన్ వెళితే మన దేశాన్ని పరిపాలించే దొరలు అసలు అక్కడ ఎలా ఉంటారు, అది కూడా చూడొచ్చు కదా, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అక్కడ, వాళ్ళ దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి, నా చదువుతో పాటు నేను అవి కూడా తెలుసుకొని వస్తే మన దేశానికి కొంత ఉపయోగపడుతుంది కదా అని ఒక ఆలోచన వచ్చింది. అంటే చూడండి, ఆ దేశభక్తి అనేది, ఒక ఆలోచన అనేది ఎలా మొదలైందో. అంత చిన్న అబ్బాయి, చిన్న అతనికి నేను ఇంగ్లాండ్ వెళ్ళటం అనగానే గుర్తుకొచ్చింది, ఓహో దొరలు మనల్ని పరిపాలిస్తున్నారు కదా, అక్కడ పరిస్థితులు తెలుసుకుందాం, అంటే వాళ్ళు అక్కడ ఎలా ఉంటారు, ఎలా ఉంటారు పరిస్థితి అని ఒక ఆలోచన మొదలైంది. సరే, ఈ ఆలోచన మొదలైన తర్వాత ఇంకా మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి. ఓ, మళ్ళీ అది కూడా ఒక ఆలోచన. మరి ఆలోచనే కదా. ఇప్పుడు మనం ప్రయాణం చేయాలి అని అంటే, ఇప్పుడు మనం వేరే ఊరికి వెళ్తున్నాము, ఏదో వాటర్ బాటిల్ పెట్టుకుంటాము, రాత్రికి తినడానికి టిఫిన్ పెట్టుకుంటాము, లేదంటే ఫ్రూట్స్ స్నాక్స్ ఏమో తీసుకెళ్తాము మనం. మరి ఇప్పుడు లండన్ వెళ్ళడం, ఇంగ్లాండ్ వెళ్ళడం అంటే చాలా దూర ప్రయాణం. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, అతను చదువుకునేటప్పుడు ఈ జాగ్రఫీ ఇవన్నీ చదివినప్పుడు మన దేశం నుంచి ఇంగ్లాండ్కి ఎలా వెళ్ళాలి, ఏ దారుల్లో వెళ్ళాలనేది బాగా చదువుకున్నాడు. అంటే అప్పటి విద్యా విధానం చూడండి, వాళ్ళకు అన్నీ తెలిసాయి. అంటే భారతదేశం దాటిన తర్వాత కూడా మనం ఎలా వెళ్ళాలి అనేది మన పుస్తకాలలో ఉంది. ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ చదువుకుంటే మనకు ప్రపంచం అంతా కూడా ఏది ఎక్కడ ఉండేదనే తెలుస్తుంది మనకు. అంటే దాన్ని కరెక్ట్గా చెప్పగలిగే మాస్టర్లు ఉండి మనం చదివే విధంగా చదివితే మనకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. అందుకే అంటే మనం పుస్తకాలు అనేది ఒక ప్రపంచానికి కిటికీలు లాంటివి అని. ఇప్పుడు మనం పుస్తకాల ద్వారా ఎన్నో తెలుసుకుంటాం. సో ఆ విధంగా ఇతనికి జ్ఞాపకం ఉంది, ఆ పుస్తకాలలో చదివిన ప్రకారం మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి అనేది ఒక ఐడియా ఉంది. కాకుంటే అక్కడికి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే దానిలో జాగ్రఫీలో రూట్లు చెప్తారు, కానీ మీరు తీసుకెళ్లాల్సినవి చెప్పరు కదా. మరి అదేం చేశారు, ఎవరినన్నా అడుగుదాం అంటేనేమో అతనికి వాళ్ళ తండ్రి, ఆయన చదువుకోలేదు అనుకుంటాడన్నమాట, మా నాన్న చదువుకోలేదు, అనాగరికుడు, ఆయనకేం తెలియదు, ఇంకా మా ఫ్రెండ్స్ని అడుగుదామంటే వాళ్ళు ఇది దాటి ఎక్కడికి వెళ్ళలేదు. సో కాబట్టి నాకు ఏమేమి అవసరం అవుతాయో నేనే చూసుకుంటానని చెప్పేసి. అంటే అసలు ఇంతకీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారా? చెప్పరు, చెప్పడు వాళ్ళ నాన్నగారికి, చెప్పడు ఎవరికి చెప్పరు, చెబితే అంత దూరం పంపించరని చెప్పేసి నేను పక్క ఊరికి వెళుతున్నానని చెప్పేసి చెప్పకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాడు. వాళ్ళ అమ్మగారికి, వాళ్ళ నాన్నగారికి ఎవరికి చెప్పడు. ఇదొక ట్విస్ట్ మళ్ళీ, చెప్పకుండా వచ్చేస్తాడు. వచ్చేసి ఇంక బయలుదేరే ముందు కూర్చుని ఒక లిస్ట్ రాసుకుంటాడు, మనకి ఏమేమి అవసరం అవుతాయంటే, దంతధావనం అనమాట, పళ్ళు దోవకోట దగ్గర నుంచి మనం నిద్రపోయేదాకా మనకి ఏం వస్తువులు అవసరం అవుతాయి. సో పళ్ళు దోవకోవాలంటే అప్పట్లో ఈ పేస్ట్లు బ్రష్లు లేవు కదా, అవేవో కచ్చికలు అంటారు, తాటాకువి అవి అవన్నీ ఒక బంచి పెట్టుకుంటాడు, ఆ పొడి ఏదో పెట్టుకుంటాడు పళ్ళు దోవకోవడానికి, తర్వాత ఒక 4-5 జతల బట్టలు, మామూలు బట్టలు. అయితే మధ్యలో గుర్తొస్తుంది,
అవును మరి అక్కడికి వెళితే కోట్ వేసుకోవాలి కదా, ఇంగ్లీష్ వాళ్ళంతా కోట్లు వేసుకుంటారు కదా. సరే టైలర్ దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నారు. ఒక ఫ్రెండ్ దగ్గర వడ్డీకి అప్పు తీసుకుంటాడు. ఆ రోజుల్లో వడ్డీకి అప్పు తీసుకున్నారు, తీసుకుంటారు. తీసుకొని మరి ఇంట్లో నేను ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత మా నాన్నగారికి లెటర్ రాస్తాను, ఆయన నీ అప్పు తీరుస్తారు, తీర్చకపోతే నేను వచ్చిన తర్వాత నేను తీరుస్తానని చెప్తాడు. అంటే ఎంత ఆలోచన చూడండి పిల్లలకు. మనం అనుకుంటాం కానీ 16-17 ఏళ్ల పిల్లవాడికి ఎన్ని ఆలోచనలు, అంటే వాళ్ళు ఎంత స్వతంత్రంగా ఆలోచించగలరు అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజుల్లోనే మనము రోజులు అనేవి అదే నేను ఎప్పుడు చెప్తాను ఎవరికైనా, ఆ రోజైనా ఈ రోజైనా మనిషి మానసిక పరిస్థితి ఒకటి, కొన్ని మార్పులు జరగచ్చు కానీ బేసిక్గా ఒకటే ఆలోచన ఉంటుంది. ప్రతి వాళ్లకు ఇండిపెండెంట్గా ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి, సాధించాలి అనేది ప్రతి వాళ్లకు ఉంటుంది. సో ఈ పార్వతీశం ఏం చేశారు, ఇవన్నీ లిస్ట్ రాసుకున్నారు. మరి అక్కడ పడుకోవడానికి ఒక మడత మంచం కొనుక్కుంటాడు, దాని మీద వేసుకోవడానికి ఒక బొంత, మళ్ళీ మరి రాత్రిపూట కావాలంటే దీపాలు, ఆ దీపాలు కావాలి అని ఎన్నో అన్ని లిస్ట్ తయారు చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇంకా అవన్నీ ఒక పెట్టుకోవాలంటే ఏం కావాలి, ఒక ట్రంక్ పెట్టా. ఆ ట్రంక్ పెట్టే కూడా కలర్ ఏం కలర్ వేయించుకుంటాడో తెలుసా, మ్యాంగో కలర్ అని, అంటే ఈజీగా గుర్తుపెట్టడానికి. అంటే ట్రంక్ పెట్టలు ఆ రోజుల్లో చాలా ఫేమస్, ఆ ట్రంక్ పెట్టలో ఈ సామాన్లన్నీ పెట్టుకొని తాళం వేసుకొని అవన్నీ తీసుకొని ఇంక ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని అనుకుంటాడు. మళ్ళీ ఆలోచన మరి ఇప్పుడు నర్సాపూర్ నుంచి బయటికి పోవాలి, బయటికి పోతేనే కదా రైలు ఎక్కాలో బస్ ఎక్కాలో ఏమి ఎక్కాలో తెలియదు. సో అందుకని అక్కడి నుంచి బయలుదేరి నిడదవోలుకు వస్తాడు. అంటే ఎక్కడికి వెళ్తున్నారా అనేది ఇంట్లో కొంచెం వారికి తెలియదు. నేను నర్సాపురం ఒక వారం రోజులు ఉండొస్తానని చెప్పి ఇంట్లో నుంచి వీళ్ళది మొగలుతురు, అయితే నేను నర్సాపురం వెళ్ళొస్తాను, వాళ్ళ మేనత్తు ఉంటుంది అక్కడ, అత్తయ్య దగ్గర కొన్నాళ్ళు ఉండొస్తానని చెప్పేసి వచ్చేస్తాడు. సరే వీళ్ళు కూడా సరే, అంటే అప్పటి రోజుల్లో కూడా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు పిల్లలకు. ఇప్పుడు ఈ పార్వతీశం ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి ఒక వారం 10 రోజులు ఉన్నా కూడా వాళ్ళ నాన్నగారు ఏమి అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. సరే పిల్లవాళ్ళే వెళ్ళొచ్చాడు అనుకునేవాళ్ళు, వచ్చిన తర్వాత ఈయనేంటి అబద్ధం ఆడకుండా విషయాలన్నీ చెప్పేవాడు, అక్కడ ఏమేం చేసింది ఎలా జరిగింది వాళ్ళ నాన్నగారికి చెప్తుండేవాడు. సో ఆ నమ్మకంతో వాళ్ళ నాన్నగారు ఏం చేసేవాళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళినా అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. సో ఆ రకంగా ఈయన ఏం చేశాడు, నేను నర్సాపురం వెళుతున్నాను ఒక వారం రోజులు ఉండొస్తానని చెప్పి వెళ్ళాడు. మరి ఇంకా అక్కడి నుంచి నిడదవోలు వెళ్ళాడు. ఇంకా అక్కడి నుంచి మరి ఇంకా ఆయన ప్రస్థానం ఎలా మొదలవుతుంది అనడానికి మనం ఇంకా తెలుసుకోవాలి, చాలా ఉన్నాయి. ఏం చేశాడు, ఇప్పుడు విదేశీయానానికి కావలసిన వస్తువులన్నీ కొనుక్కున్నాడు, బట్టలు కుట్టించుకున్నాడు, ఓ టోపీ కొనుక్కున్నాడు అక్కడ పెట్టుకోవడానికి, ఒక మడత మంచం. మరి రైల్లో పడుతుందా పట్టదా అనేది తెలియదు, అంటే రైల్లో వెళతాననేది కూడా అతనికి తెలియదు, ఎట్లా వెళ్ళాలనేది కూడా తెలియదు, కానీ వెళ్ళాలి. నిడదవోలు వెళ్ళాడు. నిడదవోలు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మరి ఎక్కడికి వెళతాడు అనేది చూద్దాం. మళ్ళీ ట్విస్ట్ మరి అంతే కదా మరి, ఎందుకంటే అసలు ఆయన ప్రయాణమే చాలా పెద్ద ట్విస్టులతో ఉంది. నిజం ఎవరు ఊహించలేమన్నమాట, అది చదువుతూ ఉంటే ఇది నిజంగానే జరిగిందా అనే ఆలోచన వస్తుంది మనకు. అంటే ఇంత ఇలా ఏమీ తెలియకుండా ఇలా వెళ్ళడం అనేది సాధ్యమా, ఇది ఇలాగే నిజంగా జరిగిందా లేదంటే ఎవరన్నా కల్పించారా అన్నట్లుగా అనిపించే విధంగా ఉంటుంది. సో కాబట్టి మనం మళ్ళీ ఎపిసోడ్లో చెప్పుకుందాం పార్వతీశం. మళ్ళీ ఎపిసోడ్లో మొత్తం వచ్చేస్తుంది మనకు, ఇంకా అవునా ఆయన ప్రయాణం అంతా వచ్చేస్తుంది. మళ్ళీ ట్విస్ట్లు పెట్టేటట్లే ఉన్నారు మీరు. మరి అంతే కదా మరి, అవన్నీ అలా చదివితేనే మనకు కథలోని కిక్ వస్తుంది అది. సో కాబట్టి మనం మళ్ళీ ఎపిసోడ్ ఏముంటుంది అనేది చూద్దాము. అయితే ఒక్కటేంటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పార్వతీశం బ్యారిస్టర్ పార్వతీశం అనే పుస్తకం అనేది ఒక మానసిక వైజ్ఞానిక గ్రంథంగా కూడా చెప్పొచ్చు మనం. అవునా అండి, దానిలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న చిన్న హాస్యంతో పాటు ఎన్నో నేర్చుకోదగిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క ఎపిసోడ్ లో మనం చెప్పుకుందాం. చాలా మోటివేటింగ్ గా ఉంటుంది అనమాట. ఇప్పటి యంగర్ జనరేషన్ కూడా అది చదవాలి ఆ పుస్తకం. అందుకనే మీకు తెలుసో తెలియదో మనకు 10th class లో దాన్ని నాన్ డీటెయిల్ గా పెట్టారు. 9th class లోనే 10th class లోనే ఒక 10 ఏళ్ల క్రితం నాన్ డీటెయిల్ టెక్స్ట్గా ఉండేది అనమాట. అంటే అది ఎందుకు పెట్టారంటే అది పిల్లలకు ఉపయోగపడుతుంది, ఆ వయసు పిల్లలకు ఉపయోగపడుతుందని పెట్టారు. ఎందుకంటే ఈయన కూడా ఆ వయసు నుంచే బయటకు వచ్చాడు కాబట్టి. సో మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దీనికి. సో మళ్ళీ ట్విస్ట్ పెట్టారు నెక్స్ట్. అంటే అసలు ప్రయాణానికి ముందు ఆలోచనలు ఏంటి, ప్రయాణానికి ఎలా ప్రిపేర్ అయ్యారు, అసలు ప్రయాణం అనేది ఏ విధంగా చేశారని నెక్స్ట్ ఎపిసోడ్. అంతే కదండి, అంతే విన్నారు కదా, నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రయాణం అనేది ఏ విధంగా చేశారు, అంటే ఎలా వెళ్ళారు బారిస్టర్ పార్వతీశం గారి, నెక్స్ట్ ఎపిసోడ్లో మీరందరూ కూడా తెలుసుకోబోతారు.
వెయిట్ అండ్ సీ.